పవిత్రమైన నామమును కొందనవలు తండ్రి. సమయంలో నిన్ను పవిత్రమైన నామమును కొందనవలు తండ్రి. సమయంలో నిన్ను గూర్చి ఆలోచించుకుంటుండగా గొప్ప సమయమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు తండ్రి. దేవా, తొలి పలుకులుగా ఒక పాత్రగా మమ్మల్ని వాడుకుంటూ సహోదరులుగా ఆత్మలను ఉద్దేశించపరచడానికి తండ్రి, ఆత్మలను బలపరుచుకోవడానికి దేవ మీరు మాతో ఏ విధంగా మాట్లాడబోచున్నారో అనేకమైన సంగతులు మాకు నేర్పిస్తూ సహోదరులకు అందించడానికి కృప చూపించి సహాయం అనుగ్రహించండి తండ్రి. దేవ, మంచి ఆలోచనలతో మేమందరము ఏక మనస్సుకులమై తండ్రి సహోదరులుగా సహవాసం కూడుకుంటూ తండ్రి నీ ఆలోచనలో బతికే భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహిస్తాను సూచిస్తూ ఇప్పుడు చెప్పబోచుండగా తండ్రి, చెప్పబోతున్నది నేను కాదు కానీ తండ్రి మీరు మాలో నివసింపజేసిన ఉపకారాత్మక సహాయం ద్వారా అనేక మందికి ఈ మాటలు వెలిగింపబడే ధన్యతను అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానన్న మా ప్రభువుని ఈ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఇంకా ఎవరో రాలేదు కనుక ఒక 10 నిమిషాలు దేవుని యొక్క ధ్యానాన్ని మనం ధ్యానించుకుందామండి. ప్రిల్లారా, ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేసి కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం 16వ అధ్యాయం 16వ వచనం కావున మేము అధైర్యపడము చాలండి. ప్రియులారా, చదువుబడిన ఈ లేఖనము మాట్లాడుచున్నది ఎవరు అని ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, కావున మేము అధైర్యపడము. ప్రియులారా, సాధారణంగా అధైర్యం అనేది ఏ సమస్యలో అది ఏ సందర్భంలో కలుగుతుంది? సైలెన్స్ ఉన్న పిల్లలు. అధైర్యము అనేది ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు అధైర్యం అనేది కలుగుతుందండి. అయితే ఈ మాట రాసిన పౌలు గారు అధైర్యంలో ఉన్నాడా లేదా ఒక విషయం మీరు బాగా గుర్తించాలండి. కావున మేము అధైర్యపడము, అసలు ఈ పౌలుగా మారిన ఈయన అధైర్యపడమన్నంత మాట ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈయన ముందు జీవితం ఏంటి? అసలు ఈయన ముందటి పరిస్థితులు ఎలా ఉండేవాడు? ఈయన సంకల్పం ఏంటి? ఈయన లక్ష్యం ఏంటి? ఈయన ఏం సాధిందామని ఇలాంటి కంకణాలు కట్టుకున్నాడు? ప్రియులారా, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించడమే ఆయన పని అండి. క్రైస్తవులు ఎక్కడ ఉన్నా వారిని హింసించడానికి అనేకమైన ప్రదేశాలకు తిరిగేవాడు, తర్పీదులు రాయించుకున్నాడు, యెరూషలేములో సంఘస్థులందరినీ హింసించాడండి. స్త్రీ అని లేదు, పురుషులను లేదు, పిల్లలను లేదు, ఎవరిని పెడితే వారిని సంఘం లోపలికి సొరపడి ఈడ్చుకుని వచ్చి క్రీస్తును నమ్ముకుంటే చంపేస్తామన్న నినాదను పట్టుకుని ఉన్నవాడే సౌలు, హార్ పౌలు. అయితే క్రీస్తు కొరకు బతుకుచున్న వారిని చంపేద్దామన్న ఈ సౌలు దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా చెరపట్టి వారిని వెలుపలికంటే క్రీస్తులోని తప్పించడానికి దమస్కులో ఉన్న వారిని హింసించడానికి కూడా పత్రికలు పొందుకున్న ఈ పౌలు దమస్కులో దేవుని కంటపడ్డాడు. అక్కడి నుంచి ఈయన లైఫ్ స్టైల్ మారిపోయిందండి. లైఫ్ స్టైల్ క్రీస్తు కొరకు బతుకుచున్న వారిని హింసించడానికి వెళ్ళిన సౌలు పౌలుగా మారాడు. అదే క్రీస్తు కొరకు నేను ప్రాణం పెడతానన్న నినాదను పట్టుకుని వచ్చాడండి అలాంటి పౌలు. కావున మేము అధైర్యపడము అన్నాడండి. అంటే క్రీస్తును నమ్ముకున్న పౌలుకి ఎన్నో సమస్యలు ఎదురైనాయండి. తినడానికి ఆహారం ఉండేది కాదండి, కట్టుకోవడానికి వస్త్రములు సరిగా ఉండేవి కాదు. అని ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించడానికి వెళ్ళేసరికి అందరూ రాళ్ళు విసిరి కొట్టి చచ్చిపోయాడేమోని గౌని వెలుపులు పడవేసి వచ్చేసాడు పౌలుని. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పౌలు గారు ఏమంటున్నాడంటే, అధైర్యపడము, కావున మేము అధైర్యపడము. ప్రియులారా, మీకు బాగా అర్థం కావాలంటే అప్పుడప్పుడు మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, మనకు బాగా తెలుసండి. చిన్నపిల్లలకి
రోడ్డు వెంట ఎలా దాటాలి, వాహనాలు వస్తున్నాయి కదా, దీన్ని తప్పించుకుని ఎలా దాటాలి అనే అవగాహన వరకు సరిగా ఉండదండి. ఉండదా? ఉండదు. ఎదుటి ఏ వాహనం వస్తుంది, దీన్ని ఎలా తప్పించుకోవాలి, ప్రమాదంలో నేను పడకుండా ఎలా రక్షించుకోవాలి అనే భావన వాళ్ళకు ఉండదు. దాన్ని ఎప్పుడు కూడా వారు చూసుకోకుండా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తారండి. అయితే ఆ సంటిపిల్ల దగ్గరికి వెళ్ళి, రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదం వస్తుంది కదా, చూసుకో కదా, ఏంటి నీ ధైర్యం అని ఒక కుమారుడిని, ఒక పసిపిల్లని చప్పడిగాని అడిగితే, మా అమ్మ నా ధైర్యం ఉంటుంది. కుమారుడు రోడ్డు వెంట దాటుతున్నప్పుడు పక్కనే ఉంటుందంట తల్లి. ఆ తల్లి ఉన్న ధైర్యాన్ని చూసుకొని ఎదుట ఉన్న అది ముందు ఉన్న ఆపదను చూసుకోకుండా రోడ్డు దాటడానికి కూడా కుమారుడు భయపడ్డాడు. ఇది మీకు అర్థమవుతే ప్రియులారా, పౌలు గారిని కావున మేము అధైర్యపడమంటున్న పౌలు గారిని, పౌలు నీ ధైర్యం ఏంటి అని అడిగితే పౌలును, నా ధైర్యం నా వెనుక ఉన్న నా దేవుడే అన్నాడండి. నా ధైర్యం ఎవరు? నా వెనుక ఉన్న నా దేవుడే నా ధైర్యం. అందుకనే మేము అధైర్యపడము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మేము అధైర్యపడము అని నినాదాన్ని పట్టుకుని అన్నాడండి. ఏంటి పౌలు గారు ధైర్యం అంటే, నా దేవుడే, నా వెనుకున్న నా రక్షకుడైన యేసుక్రీస్తు వారే నా ధైర్యం అన్నాడండి. అలాంటి పౌలు కిందకు వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. పిల్లరా, బాహ్య పురుషుడు అంటే ఏంటి, అంతర్య పురుషుడు అంటే ఏంటి, అది తెలుసుకోవాలండి. ఎవరికైనా తెలుసండి బాహ్య పురుషుడు అంటే ఏంటి, అంతర్య పురుషుడు అంటే ఏంటి? బాహ్య పురుషుడు అనగా ఈ శరీరం, ఈ దేహమే బాహ్య పురుషుడు. అంతర్య పురుషుడు అనగా మనలో నివసించుచున్న ఆత్మ. అయితే పౌలు గారిని అడుగుతుంటే, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు కృషించుచున్నను అంటే పౌలు గారికి ఆకలి వేసే సమయానికి అన్నం లేదండి ఆయనకి, వస్త్రాలు ధరించుకునే సమయానికి సరైన వసతులు లేవు ఆయనకి, ఉండడానికి సరైన గృహం లేదు ఆయనకి, సువార్త ప్రకటించడానికి పరుగులు తీశాడే తప్ప నా శరీరం ఏమైపోతుంది, నా శరీరం బలంగా ఉందా లేదా అని ఆలోచించలేదండి ఆయన. అందుకనే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు. పౌలు గారి యొక్క శరీరం రోజు రోజుకి అనారోగ్యంతో కృషించిపోతుంది. ఆహారంలే కృషించిపోతుంది, వస్త్రంలే కృషించిపోతుంది. అయితే ఈ బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుతున్నాడండి. తనలో ఉన్న ఆత్మ వాక్యంతో దినదినము నూతన పరచబడుతుందండి పౌలు గారిది. మరి ఈరోజు మన పరిస్థితికి వచ్చేసరికి ఎలా ఉంటుంది, మన పరిస్థితి వచ్చేసరికి ఎలా ఉంటుందండి? రోజుకి ఎన్ని పూటలండి? 3 పూటలు. 1 పూట తినకుండా ఉండగలరా? ఉండలేరండి. మరి పౌలు గారు సమయానికి శరీరానికి ఆహారం పెట్టుకోవాలని చూడలేదండి, సమయానికి ఆత్మకి ఏ విధంగా వాక్యం అనే ఆహారాన్ని పెట్టుకోవాలని చూశాడండి. మాట్లాడుకున్నాను సమయానికి నాలో ఉన్న ఈ ఆత్మను ఎలా వాక్యంతో బలపరుచుకోవాలి, ఎలా దీనిని దేవుని పనికి ఉన్నతంగా వాడుకోవాలని చూస్తున్నాడు పౌలు గారు. అందుకునండి, తన శరీరం కృషించిపోతున్నాను, తన శరీరం నశించిపోతున్నాను కూడా ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి కనుక ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, నాలో ఉన్న ఆత్మ దేవుని కొరకు దినదినము నూతన పరచబడాలి అని అనుకున్నాడని పౌలు గారు. మరొక మాట చూసుకుందామండి, ముగించేస్తామండి సమయం లేదు కనుక. అదే అధ్యాయము 7 వచనం చూడండి ఒకసారి. గనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సారీ అండి, 5వ అధ్యాయం 7వ వచనం. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు,
ఎల్లప్పుడూ ధైర్యము గలవారమే ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను అన్నాడండి. మరలా చదవండి ఒకమాట, గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అన్నాడని పౌలు గారు. ఏదో ఒక రోజు ఈ దేహాన్ని ధరించుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నేను. ఏదో రోజు మనిషికి మరణం అనేది తథ్యం, ఏదో ఒక రోజు మనిషి ఈ భూమి మీద బతుకుతాడు అన్నది అసాధ్యం. ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి మనిషి వెళ్ళిపోవాలి ఈ భూమి మీద నుంచి. ఈ భూమి మీద నుంచి దేహాన్ని విడిచి వెళ్ళిపోయేలోపు పౌలు గారు అనే మాట ఏంటంటే, ఈ దేహాన్ని విడిచిపెట్టి పోయినా పర్వాలేదు, ఈ దేహాన్ని ఏదో ఒక రోజు విడిచిపెడుతున్నాను కాబట్టి ఈ బాహ్య పురుషుడు కృషించున్నా పర్వాలేదు, ఈ బాహ్య పురుషుడికి ఆహారం లేకపోయినా పర్లేదు, వసతులు లేకపోయినా పర్లేదు, కానీ నాలో ఉన్న ఆత్మకు మాత్రము వాక్యం అనే ఆహారం కావాలి అనే ఒక గొప్ప సంకల్పను పట్టుకుని వచ్చినారండి పౌలు గారు. అందుకునండి, ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము అందుకు నాకు భయం లేదు, కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే నాలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. దేవుని యొద్దకు వెళ్ళిపోవాలంటే ఈ భూమి మీద నివసించినంత కాలము నిందలు తప్పవు, అవమానాలు తప్పవు, బాధలు తప్పవు, కష్టాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, ఇవన్నీ భరించైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కనుక మా బాహ్య పురుషుడు కుషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్న ఒక బలమైన సంకల్పాన్ని పట్టుకుని కూర్చున్నాడు పౌలు గారు. అదే సంకల్పాన్ని పట్టుకుని ఆయన్ని నిత్య జీవనకు నడిపించిందండి. అందుకనండి పౌలు గారు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నచున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడండి. క్రీస్తుని పోలు నడుచుకున్నడం అంటే ఏంటండి? క్రీస్తు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు అనుభవించాడు, అనేక మంది కొరకు ఎలా ప్రాణం అర్పించాడు, సహోదరుల నిమిత్తం తన రక్తాన్ని ధారగా ఎలా సిందించాడు, ఆయన పడ్డ ఆ బాధనైనా భరించడానికి ముందుకు వెళ్ళాలని పౌలు గారి సంకల్పం అండి. ఆయన ఏ విధంగా అయితే బాధను అనుభవించాడు, ఏ విధంగా అయితే సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబొద్దుడే నిలిచి ఉన్నాడో అదేవిధంగా పౌలు గారు కూడా, నా సహోదరుల కోసం నేను ప్రాణం పెడతాను, నా కోసం నా యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు కనుక నా సహోదరులందరి నిమిత్తం నేను కూడా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాననుకున్నాడు. అందుకునండి, క్రీస్తుని పోలు నడుచుకుని చున్న ప్రకారము నన్ను పోలు మీరు నడుచుకోండి. నన్ను పోలు మీరు నడుచుకుంటే క్రీస్తుని పోలు నడుచుకోవడానికి దగ్గరగా ఉన్నవారు అంటాడని పోడు పిల్లరా. కనుక ఈ మాటలు మీకు అర్థమవుతే, ఇక్కడి నుంచైనా ఈ బాహ్య పురుషుడికి ఈ శరీరానికి ఏ సమయంలో ఏ ఎలాగైతే ప్రతి పూట ఆహారం ఎలాగైతే సమృద్ధిగా అందిస్తున్నారో, అలాగే ఆత్మకు కూడా వాక్యం అనే ఆహారాన్ని ప్రతిరోజు దినదినము కూడా వాక్యం అనే ఆహారాన్ని ఆత్మకు అందిస్తారని విశ్వసిస్తూ క్రీస్తు నామంలో ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి, నీ కరుణావాస్తులను బట్టి నాయన, ఇంతవరకు మీ పిల్లలముగా మేము కూర్చుని విలువైన సంగతులు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. దేవ అపోస్తుడైన పౌలు గారు పట్టుకున్న సంకల్పాన్ని తండ్రి మేమును కూడా దాన్ని పట్టుకుంటూ, మా బాహ్య పురుషుడు కుషించున్నను, అంతర్య పురుషుడు వాక్యం అనే ఆహారం చేత నూతనపరచబడుతూ, మా ఆత్మను మేము కాపాడుకుంటూ, మా కుటుంబాలను, మా సహోదరులను, మా సంఘాన్ని కట్టుకోవడానికి కృప చూపించి సహాయం అనుగ్రహిస్తారని సూచిస్తున్నాను తండ్రి. నా తర్వాత చెప్పబోయే దైవ దాసులు, దైవ సేవకుల ద్వారా మా ఆత్మను కావలసిన శక్తిగల మాటలు, విలువైన జ్ఞానయుక్తమైన సంగతులు మాకు వినిపిస్తారని సూచిస్తూ, త్వరలో మా కొరకు రానున్న మా ప్రభుని మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వంద.